ఎలా చేస్తారో చూడండి. ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, మెంతులు, మసాలా, నువ్వులు, పల్లీలు, జీలకర్ర, కొంచెం చింతపండు, ఇవన్నీ ఇలా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేయించుకోవాలి కొంచెం దూరంగా అయినంత వరకు. ఇలా నూరుకోవాలండి. మనం రోటీతోనే నూరుకుంటేనే బాగుంటుంది మసాలా ఏదైనా సరే. నూనె వేయాలి. కొంచెం పసుపు, ఇలా కొంచెం వేయించాలండి. కొంచెం వేగనీయాలి. కొద్దిగా చింతపండు రసం వేసేయాలండి. కావాలంటే కొంచెం వాటర్ కూడా పోస్తుంది. ఓకే అండి. ఎంతో గుమగుమలానే ముళ్ళ కాకరకాయ తులసి కూడా అనొచ్చు, కడిగి కూడా అనొచ్చండి.